హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్. సో ప్రజెంట్ మార్కెట్లో నడుస్తున్న మూడు ప్రాబ్లమ్స్, మేజర్ ప్రాబ్లమ్స్, దగ్గు, జలుబు, జ్వరము, ఎలా ట్రీట్ చేసుకోవాలి అనేది చాలా మందికి కన్ఫ్యూజన్. ఏదో దొరికింది, ఏ యాంటీబయాటిక్ అంటే యాంటీబయాటిక్, ఏదంటే అది వేసేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవ్వడం లేదు. మరి ఎట్లా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అనిమల్ బాడీ టెంపరేచర్ ఎంత ఉండాలనేది తెలియాలి. 100 నుంచి 103 వరకు ఫీవర్ ఉంటే అది నార్మల్. 100 నుంచి 103 ఈ సీజన్కి. 100 కన్నా తగ్గుతుంది అంటే డేంజర్. 103 కన్నా పెరిగింది, 104, 105 అలా వెళ్తుంది అంటే అది కూడా డేంజర్. 103, 104, 105 ప్రాబ్లం లేదు, సాల్వ్ చేసుకోవచ్చు. 99 ఈ రేంజ్లో, 98 ఇలా పడతాయి చూసారా, ఇది వెరీ వెరీ డేంజరస్. అనిమల్ ఖచ్చితంగా చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఛాన్సెస్ ఎక్కువ. టెంపరేచర్ డౌన్ అయితే చనిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ. ఇది ఎందుకు జరుగుతుంది? ఒకటి, ఫస్ట్ మేజర్ ప్రాపర్ ఫుడ్ లేదు. దాని బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేసుకోవడానికి బాడీకి కావాల్సిన శక్తి లేదు అనిమల్కి. అంటే మీరు అంతా ఫుడ్ పెట్టడం లేదు. అండ్ ఈ ప్రాబ్లం మేజర్గా ఎందుకు వస్తుందిరా అంటే, రెయినీ సీజన్ వచ్చింది. మన ఫార్మర్స్ చాలామంది ఎవ్వరు కూడా డ్రై ఫాడర్ అనేది స్టోర్ చేయడం లేదు. వర్షం పడినప్పుడు తడి మేత మేపితే బై డిఫాల్ట్గా నిమోనియా కేసులు అనేటివి పెరుగుతాయి. ఓకే, అది రాంగ్. సారీ, మీరు చేసేది అది రాంగ్. అలా వర్షం పడినప్పుడు బయట మేపకూడదు, ఇంట్లోనే పెట్టి మేపాలి. ఇంట్లో పెట్టి మేపాలంటే మీ దగ్గర మేత ఉండాలి ఫస్ట్. మేత లేకపోతే ఇంట్లో పెట్టి ఎలా మేపుతారు? ఎవరూ మేపలేరు. ఈ కేర్ ఎవరూ తీసుకోరు. డబ్బు పెట్టి, 1 రూపాయి పెట్టి ఏమి కొనకూడదు అనేసి అనుకుంటారు. అలాంటప్పుడు మీకు ఈ ప్రాబ్లమ్స్, ఈ కష్టాలు తప్పవు. ఫస్ట్ పాయింట్. ఇంకొకటి, ప్రాపర్ షెడ్ ఉండదు చాలామందికి. వర్షం వస్తే అట్లే తడవాలి, ఎండలో అట్లే ఉండాలి, చలికి అట్లే పొనకాలి. మీ ప్రాబ్లము సాల్వ్ అవ్వదు. జలుబు టక్కన పట్టేస్తుంది. అనిమల్ ఇమ్యూనిటీ, ఎంత ఇమ్యూనిటీ ఉన్నా కానీ, ఎంత శక్తి బలమైన మనిషి అయినా కానీ, వాడిని చలిలో తీసుకెళ్ళి బయట పడుకోబెడితే 1 రోజు కాకపోతే, 4 రోజులు కాకపోతే, 10 రోజులు జ్వరం అనేది దగ్గో జలుబో ఎక్కేస్తుంది 100%. సో అట్లా వాటికి కూడా. మరి సరే, కొంతమందికి షెడ్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. షెడ్డు డే టైంలో బాగా ఆరిపోవాలి, నీట్గా క్లీన్ చేసేసి ఆరబెట్టేయాలి. ఇంకొకటి, రాత్రిపూట చలిగాలి నుంచి కాపాడుకోవడానికి చుట్టూ పర్దాలు కట్టాలి, లోపల వెచ్చగా ఉండాలి. దోమల నుంచి కాపాడుకోవడానికి పొగ, దీనికి ది బెస్ట్ మెడిసిన్ వచ్చేసి, బెస్ట్ ఇది వచ్చేసి, రెమెడీ వచ్చేసి దోమల నుంచి కాపాడుకోవడానికి పర్దాలు కట్టేసి, ఫెన్సింగ్ ఉంటుంది కదా, ఫెన్సింగ్ ఫుల్ పైకి ఎత్తేసేయండి. మీ ఎంత షెడ్ ఉందో అంత షెడ్ పైకి ఫెన్సింగ్ ఎత్తేసి గ్రీన్ షెడ్ నెట్ వేసేసేయండి. ఫెన్సింగ్ అంత పైకి లేకపోయినా గ్రీన్ షెడ్ నెట్ వేయచ్చు. గ్రీన్ షెడ్ నెట్ ఎట్లా వస్తుంది? 10 అడుగులు ఎత్తు వెడల్పు, 3 మీటర్స్ విడ్త్, 100 మీటర్స్ లెంత్ వస్తుంది. అది తీసుకొచ్చి కట్టేసేయాలి, చుట్టూ చుట్టేసేయాలి. లోపల ఫ్యాన్లు పెట్టాలి, పెట్టకపోయినా ఇబ్బంది లేదు, కొంచెం గాలి ఆడాలి కాబట్టి ఫ్యాన్లు పెడితే మంచిది. కొంచెం లో దీంట్లో పెట్టుకోవచ్చు. ఇంకా దోమల నుంచి కాపాడుకోవడానికి వాటిది దారి, ఆవు పేడ పిడకలు తీసుకొచ్చి వాటిని అంటించి పొగ పెట్టేస్తే ఒక్క దోమ కూడా ఉండదు. ఆవు పేడ, మన దేశీయ ఆవు పేడ పిడకలు, చీప్ అండ్ బెస్ట్, ఈజీగా అవైలబుల్ దొరికేది. ఇది చేసుకుంటే మీకు 80-90% ప్రాబ్లం ఇది సాల్వ్ అయిపోయినట్లే. ఇవన్నీ చేసుకోకపోతేనే మనకు ప్రాబ్లమ్స్ అనేటివి అంటుకుంటాయి. మరి కేర్ ఎవరు తీసుకోవాలి? ఒక 10 అనిమల్స్ చనిపోతే 100,000 రూపాయలు నష్టం. అట్లా ఎన్ని బ్యాచ్ల్లో ఎన్ని అనిమల్స్ చంపుకున్నారో కొంతమంది ఫార్మర్స్ లాస్ట్ ఇయర్ కూడా యూట్యూబ్ ఛానళ్ళలో చూస్తే 200-300 అంటే 30 లక్షలు నష్టమైనట్టే అతనికి. 30 లక్షల్లో 5 లక్షలు ఖర్చు పెట్టుకున్న అతను, మంచి షెడ్డు, అన్ని ఫెసిలిటీసు, అన్ని అవైలబిలిటీ ఉండేటివి. అక్కడ ఆలోచించాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి. సో ఓకే, ఇవన్నీ పక్కన పెడదాం. ఒకవేళ వచ్చిందే అనుకో, ఏం చెయ్యాలి అనేది పాయింట్ ఇప్పుడు.
సో దాని గురించి మాట్లాడుకుందాం. అయితే చూసుకుందాంలే, మందు చెప్తున్నారు కదా అని నెగ్లెక్ట్ చేయకండి. మీరు ఎంత మీ అనిమల్స్కి ఎంత మందులు వాడతారో దాని గ్రోత్ అనేది అంత స్లో అయిపోతుంది, వెయిట్ గెయిన్ అనేది పడిపోతుంది, ఇమ్యూనిటీ అనేది డౌన్ అయిపోతుంది. సో మందులు ఎంత ఎక్కువ తింటే అంత జీవానికి నష్టం, జీవానికి నష్టం అయితే మీకు నష్టం, బరువు పెరగదు. యాంటీబయాటిక్లు ఈ ఇంజెక్షన్స్ ఇవన్నీ పడితే అనిమల్ బరువు పెరగడం ఆగిపోతుంది. నష్టం ఎవరికి? మీకే. గొర్రెలున్నాయి పిల్లల్ని పడేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎక్కువ మందులు పడితే. సో ఇప్పుడు జ్వరం వస్తే ఈ మెడిసిన్ తెచ్చుకోండి, ఈ మెడిసిన్ తెచ్చుకోండి. ఇది రోజుకి ఒక్కసారి 1 ml అప్ టు 40 kg బాడీ వెయిట్ వరకు 1 ml ఇంజెక్షన్ ఇస్తే 24 గంటలు పనిచేస్తుంది. వేరే ఇంజెక్షన్స్ ఉన్నాయి, ఏవి మెలనాక్స్ ప్లస్లు, నిమిసిలైడ్లు, ఇవన్నీ అవి ప్రతి 6 గంటలకు ఒకసారి ఇవ్వాల్సి వస్తుంది. 6 గంటల నుంచి 7 గంటలు 8 గంటలు పనిచేస్తుంది, ఆ తర్వాత పనిచేది. ఇదైతే 24 గంటలు ఉంటుంది. తర్వాత ఇది జీట్ అని ఉంటుంది, అవీల్ అని ఉంటుంది, క్లోరిల్ అని ఉంటుంది, ఏదైనా సరే దొరికినప్పుడు ఇది రోజుకు ఒకసారి 1 ml. ఏది జలుబున్నా, దగ్గున్నా, ఫీవర్ ఉన్నా, ఏది ఉన్నా కానీ ఇది కంపల్సరీగా వాడాలి. ఎటువంటి సందర్భాల్లో అయినా కానీ చాలా బాగా పనిచేస్తుంది. కొన్నిసార్లు ఫీవర్ ఉండదు, ఓన్లీ జలుబే అటాక్ అయి ఉంటుంది, దీంతోనే పోతుంది. మా జనాలకు అంత ఓపిక లేదు, సరే దీంతో పోలేదు. జలుబుకి ఇది ది బెస్ట్ మెడిసిన్ మార్కెట్లో ఉన్నది. ఇది వచ్చేసి 10 kg బాడీ వెయిట్కి 1 ml, జీవం 10 kg ఉంటే 1 ml, 20 kg ఉంటే 2 ml, 30 kg ఉంటే 3 ml. ఈ కంపెనీది మాత్రమే ఇలా డోసు, వేరే కంపెనీవి డోసు డబల్ డోసులు ఉన్నాయి. సో అవి కాదు, నేను ఇది చెప్తాను, నేను ఇదే వాడతాను, నాకు ఇదే మంచి రిజల్ట్ ఉంది, మీ ఇష్టం ఇంకా. సో ఇప్పుడు చూడండి, దగ్గు ఉంది, జలుబు ఉంది, జ్వరం లేదు. ఓకే, జ్వరం లేకపోయినా కానీ ఒళ్ళు నొప్పిలో ఏదో ఒకటి ఉంటుంది, జలుబు ఉంది. సో ఒళ్ళు నొప్పిలో ఏదో ఒక కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి ఈ 3 కాంబినేషన్ వాడుకోవడం అనేది చాలా చాలా మంచిది, అనిమల్ తొందరగా రికవర్ అవుతుంది. కాకపోతే ట్రీట్మెంట్ చేసిన అన్ని రోజులు దాన్ని రెస్ట్లో ఉంచాలి, బయటికి తోలుకెళ్ళకూడదు, వర్షంలో తడపకూడదు, తడి మేత మేపకూడదు, చల్లగాలు తగలకుండా చూసుకోవాలి, అప్పుడే తొందరగా రికవర్ అవుతుంది అనిమల్. 5 రోజులు కంపల్సరీగా చేసుకోవాలండి, క్లియర్ అయిపోతుంది. ఓన్లీ దగ్గు ఉంటే మళ్ళీ ఈ మందు పనిచేయదు, ఈ యాంటీబయాటిక్ పనిచేయదు. ఆ ముందు 2 ఇంజెక్షన్స్ కంపల్సరీగా వేసుకోవాలి. ఓన్లీ దగ్గు ఉంటే మందు మారుతుంది, అది తర్వాత వీడియోలో చేస్తా. సో ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే నా షెడ్యూల్ ప్రకారము జూన్ మంత్లో హెచ్ఎస్ వ్యాక్సిన్ వేసేసుకొని ఉండాలి. మీరు హెచ్ఎస్ వ్యాక్సిన్ వేసేసుకుని ఉంటే ఈ చలి గిలి ఏమీ చేయదు, ఏది కొంతవరకు. మరి మీరు భయంకరంగా బయట వదిలేసి ఇష్టం వచ్చినట్టు తడిపేసి చేస్తే మాత్రం కష్టం. కష్టం అంటే వ్యాక్సిన్ వేసినా కానీ మేనేజ్మెంట్ అనేది సరిగ్గా లేకపోతే చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి రావడానికి. వ్యాక్సిన్ వేసుకుంటే చాలా వరకు సేఫ్ అయిపోతాయి. ఇంకా వేసుకొని వాళ్ళు జలుబులు దగ్గులు ఉన్నవన్నీ రిజాల్వ్ చేసుకొని తొందరగా వ్యాక్సిన్ వేసేసుకోండి, లేదంటే చాలా కష్టపడతారు. స్టార్టింగ్లో నేను చెప్పిన కేర్ తీసుకోండి, డ్రై ఫౌడర్ కలెక్ట్ చేసుకోండి, చల్లగాలులు, వర్షాల్లో తడిమేత, ఇవన్నింటిని అవాయిడ్ చేసుకుని మీ జీవాలను కాపాడుకుంటే మీరు లాభాల్లో ఉంటారు, లేదంటే నష్టాలకు పోతారు. ఆ తర్వాత మీ ఇష్టం.